క్యాచ్ ద పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే సమయం ఆసన్నమైందా? ఇప్పటికే ఫిరాయింపులకు సంబంధించి ప్రోత్సహించము అని చెప్పి గతంలో ప్రకటించినా సరే ఒక రకంగా ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ వైఖరి. అది ఏ రకంగా ఎటువంటి కండిషన్స్ అప్లై అనేది పక్కన పెడితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాక్షాత్తు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే 4 MLAలు క్యూ లైన్ లో ఉన్నారు రావడానికి అనేది, మొదటి నుంచి గంటా శ్రీనివాసరావు గారు రాబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఏం జరగబోతోంది? తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, లేదంటే ఇంకా లైట్ తీసుకుని చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి అయినా? ఇదే అంశం మీద కచ్చ పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే వైసీపీ వాళ్ళు ప్రకటించుకోవడం వేరు, ఆ మధ్యన బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు, అంబటి రాంబాబు గారు ప్రకటించారు, 12 మంది వస్తున్నారు, 15 మంది వస్తున్నారు. కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే ఇంకొక 4-5 క్యూలో ఉన్నారు అని చెప్పడం నిజమేనేమో అనిపించేలా ఉంది. నిజంగా పరిస్థితి ఉంటుందా? ఒకేసారి 4 MLAలు వస్తే అసలు టీడీపీ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఫస్ట్లో ఉన్న అట్మాస్ఫియర్ ఇప్పుడు లేదు. మొదటి 6 నెలలు దాదాపుగా 7-8 నెలలు అయితే మాత్రం అంత టీడీపీకి ఇక లైఫ్ లేదేమో అనిపించింది. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడ నా కాంట్రవర్సీ లేదు, ప్రభుత్వం అంతా పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాం. దాంతో ఇంకోటి జగన్ ఆపాడు కాబట్టి ఆ టైంలో ఆగారు. ఆ టైంలో అయితే మాత్రం దాదాపుగా 10-12 మంది దాకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నది ఈవెన్ సంకేతాలు కూడా. ఇంకోటి అసలు హెరాజ్ చేయలే అప్పుడైతే, తర్వాత కాలంలో హెరాజ్మెంట్ బిగిన్ అయింది, లైక్ కేసులు కట్టడం కానీ ఇవన్నీ కూడా. ఆ తర్వాత వచ్చేటప్పటికి యాంటీ గవర్నమెంట్ కూడా బిగిన్ అయింది, అంటే పబ్లిక్లో కొన్ని నెగిటివ్స్ ఇష్యూస్, సెంటిమెంట్స్ ఇష్యూస్. దాని తర్వాత ఆగిపోయింది, స్పీడ్ ఆగిపోయింది. ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఆగిందా లేకపోతే కనుక, అంటే ఎట్లుంటుందంటే ఎప్పుడైనా సరే మనకి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే ప్రతిపక్షంలోనైనా ఉండటానికి సిద్ధపడతారు. ఇప్పుడు వైసీపీలో అంతే కదా, 23 మంది వెళ్ళినా మిగతా వాళ్ళందరూ ఉంటుందని అనుకోబట్టినే కదా, 67 మందిలో 23 మంది పోయినా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. అంటే ఏంటి, ఎందుకు వచ్చింది అది? ఫస్ట్ అయితే లేదు, అందరూ ఇంక అయిపోయింది మన పని అనే టైప్లోనే బయలుదేరారు. ఎందుకు ఓడిపోయింది? ఒకసారి, రెండోసారి కదా. అప్పుడు 2009లో పార్టీ పెట్టుకున్నా, 2014లో అంటే గ్యారంటీ వస్తుంది అనుకున్న టైంలో రాకపోతే ఇక అంత ఊపులోనే రాబోతే ఇంకెక్కడ అనేది కదా. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం సెంటిమెంటు, ఆ తర్వాత 2014 సెంటిమెంటు. అంటే 2009లో అంటే అప్పటికే ఎన్నికలు అయిపోయినాయి, పార్టీ పెట్టింది అయిపోయిన తర్వాత కదా, కొన్నాళ్ళకి కదా. కానీ ఆ టైం నుంచి త్యాగం చేసాం, మనం 14 వచ్చేటప్పటికి మనకు లేకపోతే ఇంక అయిపోయినట్టేలే అన్నటువంటి ఒక ఫీలింగ్ సైకలాజికల్గా వచ్చింది. దాంతో కొంతవరకు ఆ టైంని క్యాష్ చేసుకుంది టీడీపీ. కానీ తర్వాత ఎప్పుడైతే పాదయాత్ర చేశారో ఆగిపోయింది స్పీడు. అట్లాగే ఇప్పుడు కూడా ఒక స్పీడు ఆ మధ్యన వరుసగా బిగిన్ అయ్యారు. వల్లభనేని వంశీ అంటే ఆషామాషి క్యారెక్టర్ కాదు, అది స్ట్రాంగ్ క్యాండిడేట్ లోకల్గా, ప్లస్ గన్నవరం లాంటి చోట్ల అక్కడ ఎప్పుడు ఇండిపెండెంట్లు గెలుస్తాం తర్వాత వాళ్ళు పార్టీలోకి వెళ్తుండడం జరిగేది. గన్నవరం అంటేనే లేదు, టీడీపీ కంచుకోట కాదు, అక్కడ విచిత్రం కాస్ట్ పరమైనటువంటిది ఉంటుంది, కానీ అక్కడ బీసీ కూడా ఉంటుంది. గన్నవరం కంచుకోట అనడానికి లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్లు కూడా గెలుస్తుంటారు అక్కడ. ఇప్పుడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు అక్కడ ప్రతిసారి, గద్దెరామన్ కూడా మొదట గెలిచింది ఇండిపెండెంట్గా, తర్వాత తెలుగుదేశంలో చేరారు. అక్కడ ప్రతిసారి ఇదివరకటి సెంటిమెంట్ ఏంటంటే గన్నవరం అంటే ఫస్ట్ ఓడిపోతారు పార్టీ పరంగానో, తర్వాత ఇండిపెండెంట్గా లేదా ఇండిపెండెంట్గానన్న పోటీ చేస్తారు. కొంత ఓడిపోయి డబ్బులు పోగొట్టుకుని తర్వాత మళ్ళీ నియోజకవర్గానికి కొంత ఖర్చు పెట్టి ఆ తర్వాత గెలుస్తారు. ఆ తర్వాత ఏదో పార్టీలో చేరుతుంటారు, ఎయిదర్ అది కానీ ముద్రపోయిన ఉంటే కాంగ్రెస్లో చేరారు, గద్దె టీడీపీలో చేరారు, అట్ట ఇండిపెండెంట్గా గెలవడం. మార్క్ అది స్పెషల్, వంశీ దగ్గర స్పెషల్ ఏంటంటే దాన్ని మళ్ళీ ఒక కొడాల నానిలాగా తయారు చేసుకుంటాడా అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఉంటది అనే టైప్లో వచ్చింది. ఆ టైప్లోకి వస్తున్నాడు అనుకున్నప్పుడు, అంటే వాస్తవంగా ఏ పార్టీలో అనడానికి లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీ తరపున, ఇప్పుడు వైసీపీలోకి వచ్చి చేసుకుంటాడా లేదా అనేటువంటి చూడాలి. ఉంటది బిల్డప్ అయితే అక్కడ, ప్రతిసారి కూడా బిల్డప్ ఉంటుంది వ్యక్తిగతం. గద్దె రామ్మోహన్ ఇది వరకు అక్కడి నుంచి, అప్పుడు ఆయనకే బాగా క్రేజ్ ఉండేది. తర్వాత ఇప్పుడు ఈయన జయరమేష్ వాళ్ళ అన్నయ్య దాసరి బాలవర్ధన్ గారు, ఆయనకి మంచి క్రేజ్ ఉండేది అక్కడ. అదొక క్రేజ్, ఎవరుంటే వాళ్లే హీరో అక్కడ, ఎవరు ఎమ్మెల్యేగా ఉంటాడు కాబట్టి ఆ టైపు. బట్ ఈయనకి కూడా బయటోడు వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ కావడం అనేది ఒక కీలకం, అట్లా సెటిల్ అయ్యాడు. ఇప్పుడు దాసరి బాలవర్ధన్ అంటే లోకల్, గద్దె రామ్మోహన్ కూడా అక్కడే కాబట్టి లేదు, ఈయన బయట నుంచి వచ్చి సక్సెస్ అవ్వడం, అది ఒక యాంగిల్ అయింది. అలాంటి వంశీనే బయటికి వెళ్ళడం అంటే ఆషామాషి గారు, వంశీ గారు రాకముందు వరకు చూసుకుంటే గేట్లు మేము కనుక ఎత్తితే
ఫ్లోటింగ్ మామూలుగా ఉండదని అనుకున్నారు. ఒక రకంగా గేట్లు ఎత్తకపోయినా వంశీ గారు అయితే ఎందుకో నచ్చకో, లోకేష్ గారు నచ్చుకో, చంద్రబాబు గారు నచ్చుకో బయటకు వచ్చేసారు. తర్వాత ఆ ఫ్లోటింగ్ అయితే కొంచెం ఆగింది, అంటే మద్దాలగిరి గారు రావడానికి కొంచెం ఆగింది. మళ్ళీ ఇప్పుడు వాసుపల్లి గణేష్ రావడానికి ఇంకా ఆగింది, మధ్యలో కర్ణం వాళ్ళ కుమారుని తీసుకొచ్చేసి. ఇప్పుడు ఇది లేదు, ఈసారి ఇంకా గేట్లు ఎత్తేసినట్టు, ఎందుకంటే నలుగురు అయితే ఎప్పుడు వచ్చేసారు, ఈసారి ఫ్లోటింగ్ స్టార్ట్ అయిపోద్ది అనేది. లేదంటే అప్పుడు రీజన్ ఏంటి, ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాలన్న. అవును, అంటే ఇప్పుడు కాబట్టి రాలేదు. తర్వాత అప్పుడు మాట తప్పము, మాట మడమ తిప్పము అంటారు కదా, ఇప్పుడు మాటను తిప్పారు. ఇప్పుడు వంశీ రావడానికే అందుకే ఆగింది. వంశీ కాకుండా గనక ఆ రోజున గనక వచ్చేయండంటే 2:30 అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు రెడీనే. ఎందుకంటే ఇక్కడ సంక్షేమాలు ఇన్ని నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడంటే కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి, అప్పుడు అట్లా లేదు, వరుసనే సంక్షేమాలే నడుస్తున్నాయి. సంక్షేమాలు నడిచే టైంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు అపోజిషన్ అయ్యి అక్కడ వీళ్ళకి సంబంధం లేకపోతే పరువులు పోతాయి. అంటే పరువులు పోవడం అంటే జనాలు ఏదో తిడతారని కాదు, జనాలలో అవతలేమో పథకం వస్తుంది, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, నెక్స్ట్ వీళ్ళకి వాల్యూ ఉండదు కదా, అందువల్ల వీళ్ళు రావడానికి సిద్ధపడ్డారు. అంటే ఇప్పుడు ఇందులో మాట తప్పింది ఏముంది, వీళ్ళు రాజీనామా చేయకుండా కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు, అది మాట తప్ప అదే అనేది. కానీ అదే కదా మాట తిప్పడం అన్నా నేను, సాంతర్ రాజీనామా చేయించకుండా అది కాదు, సంసారం వ్యభిచారం అనుకున్న తేడా అంటే దాంట్లో ఇద్దరు కాపురమే చేస్తున్నారు, సహజీవనం, సంసారం బదులు సహజీవనం చేస్తున్నారు. ఇది అది కరెక్టా కాదంటే సామాజికంగా చట్టబద్ధంగా కరెక్ట్ కాదు, ఇదే సామాజికంగా కరెక్ట్ కాదు, చట్టబద్ధంగా చూపించుకోవాల్సిన పని లేదు. ఎవరైనా సరే దాన్ని సామెత ఉంది కదా, పాతిరొచ్చి కబుర్లు చెప్పడానికి బాగోదు అందులో. దాంట్లో బేసిక్గా ఏంటంటే నువ్వు నిజంగా దమ్ముంటే ఆ మాట అన్న ప్రకారం రాజీనామా చేయని తీసుకో, లేకపోతే నువ్వు అసలు చేర్చుకో, నీకు సంగీతం వాళ్ళ తీసుకోకూడదు. అదే అనేది తీసుకోకూడదు అంటున్నా నేను. తీసుకున్నారు అంటే అక్కడే మాట తిప్పారు, అక్కడి నుండి తిప్పడం బిగిన్ అయ్యాక మళ్ళీ కంటిన్యూ అయ్యింది. తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు విమర్శలు బిగిన్ చేశాక, అంటే వీళ్ళకి ఇక అపోజిషనే లేదనుకున్నారు, లేదనుకున్న దగ్గర నుంచి సొంత పార్టీలోనే అపోజిషన్ రఘురామకృష్ణరాజు అయ్యారు. దాంతో ఓహో అంటే ఇది ఖచ్చితంగా ఇదొకటే మిగులుతుంది పార్టీ అనే స్టేజ్ నుంచి, ఓకే ఆ పార్టీలో కూడా అసంతృప్తులు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి, అసంతృప్తులు అసమ్మతులు ఉంటే అది రెండో పార్టీ గెలుపుకు కూడా అవకాశం ఉంటుంది కదా అపోజిషన్కి కూడా. అంటే పవర్లోకి వచ్చిన ఏడాదికే ఇట్లాంటి పరిస్థితి వస్తే ఒక ఎంపీనే బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఇంకేముందిలే. ఇప్పుడు అంతకుముందు ఎమ్మెల్యేలు ఏ కారణం మీద చూపెట్టారు, స్వయంగా 3 ఎంపీలు పార్టీలో చేరారు అప్పుడు టీడీపీలో. ఎవరు పార్టీ అలాగ గెలిచిన 4 రోజులకే కదా ఆయన మన నందిపైపుల రెడ్డి గారు, ఆ తర్వాత బొట్టారేణుక, గీత వంగా గీత అట్లాంటి వాళ్ళు అయ్యే ఎంపీలు వెళ్ళినప్పుడు మనమే ఉందని ఎమ్మెల్యేలు తర్వాత క్రమంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఎంపీ ఫస్ట్, దాంతో ఆగిపోయింది. అక్కడేమో వాళ్ళతో దిగాక పెరిగింది, ఇక్కడేమో ఎంపీ బయటకు వచ్చాక ఆగింది ఫ్లో. ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి ఈ చక్రం మళ్ళీ తిప్పారు. ఎక్కడైతే గంట రావడానికి కొన్ని ఆంక్షలు పెడతాడు, తనకు కొన్ని పదవులు, ఈవెన్ బీజేపీలో రావాలన్నా మంత్రి పదవి కావాలా, అంతే కదా. ముందు తీసుకొచ్చిన తర్వాత చేర్చుకుంటాను అనేది వైసీపీ, అదే అది కాబట్టి పంపించారు. ఎందుకంటే నలుగురు అంటున్నారు అంటే ఖచ్చితంగా గంట వెనకుండి నడిపించడం, వాసుపల్లి గణేష్ నాయనే పంపించారు అనేటువంటిది. కాబట్టి అదేంటనే తేలాలి. ఇక్కడ ఇప్పుడు ఒక రకంగా బెదిరిస్తున్నారు టీడీపీని, ఏమని నా మీద అనర్హత వేటు గనక ఇస్తే మీరు లెటరు 4 రాజీనామా చేసి వస్తారు. ఇక్కడ ఒక పొరపాటు ఏం జరుగుతున్నదంటే, వైసీపీ చేస్తున్న పొరపాటు కానీ వీళ్ళు పొరపాటు కానీ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు, కానీ నిజమైన సెంటిమెంట్ రాజీని వీళ్ళకి చేతకాల. వైసీపీకి రాజకీయం చేతకాదనడానికి సాక్ష్యం అది. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వాళ్ళు ఏమనేవాళ్ళు, జగన్ దుర్మార్గుడు, దుష్టుడు, అతను అహంకారి, అందుకని చెప్పేసినే మేము ఇటు వస్తున్నాం, పరిపాలన అంటే చంద్రబాబు గారు అద్భుతం ఇదనేది. ఇప్పుడు సెంటిమెంటల్ పరంగా ఏం తీసుకొచ్చారు, ఇక్కడ ఏమిటి సెంటిమెంట్, ఇప్పుడు ఓ రకంగా యాంటీ సెంటిమెంట్ను రైజ్ చేస్తున్నా. అప్పుడు ఏం చేయాలా నువ్వు, ఇదిగో నా ప్రాంతానికి రాజధాని ఇస్తుంటే అడ్డుపడుతున్నాడు, నిన్న ఒక ముక్క మాట్లాడారు అంతే, అంతేగాని అది కూడా ఏది నాకు తెలియకుండా నా పేరు మీద ప్రకటన ఇచ్చారు. కానీ దానికోసమే నేను నాకు రా ఇప్పుడు కావాల్సింది ఏంటి వైసీపీకి, అసలు అక్కడ ఎవడూ పట్టించుకోవట్లేదు వైజాగ్లో, కర్నూలు ఎవడూ పట్టించుకోవట్లేదని. ఇప్పుడు కర్నూలు, విశాఖ లేదా ఉత్తరాంధ్ర రాయలసీమ నుంచి టీడీపీ వాళ్ళని తెచ్చుకోవాలి, తెచ్చుకుంటూ ఈ మాట చెప్పించగలగాలి,
ఇదిగో హైకోర్టు వద్ద అంటున్నాడంటే మాది ఎప్పుడు రాయలసీమ సర్వనాశనమేనా, మా ఉత్తరాంధ్ర ఎప్పుడు బానిసలుగానే బతకాల మేము అనే కాన్సెప్టుని అనిపించగలిగితే అప్పుడు వైసీపీ రాజకీయంగా గెలిచినట్టు. ఇప్పుడు ఇదేంది, వాళ్ళని బెదిరించో అవసరాలని తీరుస్తామని చెప్పినో తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే బెదిరిస్తుంది ఎట్లాగా, నువ్వు గనక నా మీద అనర్హత వేటు వేస్తే నేను అప్పుడు తిరుగుతాను, ఇంతే కదా ఇంతకు మించి ఏం మాట్లాడాడు చంద్రబాబు మీద. ఇప్పుడు అదే మీరు చూడండి ఒక్కసారి అప్పటి ప్రెస్ మీట్లు, కనీసం ఒక గంట సేపు 25 నుంచి 30 నిమిషాలు తిట్టింది తట్టకుండా తిట్టేవాళ్ళు జగన్ని, తిట్టి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈయింది 1 నిమిషం 1 ముక్క. ఇక్కడ వీళ్ళ తరపున వీళ్ళే తిడుతున్నారు, ఎవరు విజయసాయి రెడ్డి వీళ్ళు తిడుతున్నారు మంత్రులు, వీళ్ళు రోజు తిట్టచ్చు. తిట్టించాల్సింది ఎవరితో, వాళ్ళతో. అంటే ఏంటి, రాజకీయం చేత అయినట్టే వీళ్ళకి చేత కావట్లేదు. అంటే అక్కడే వీళ్ళకి వీళ్ళే బయట పెట్టుకుంటుంది ఏంటంటే, వీళ్ళు ఏదో చెప్పి ప్రలోభము లేదా అవసరము చెప్పి పట్టుకొచ్చుకుంటున్నారు అంతేగాని బాబు మీద ద్వేషము కాదు లేదా పార్టీలో ప్రాబ్లము కాదు. ఎందుకంటే ఈయనకే కదా లీడ్ ఇచ్చింది, గంటాన వద్దని ఈయనకి లీడ్ ఇస్తే ఈయనే బయటకు వచ్చి. ఇప్పుడు విజయసాయి రెడ్డి పావు గదుపుతున్నాడు కానీ ఆ రాజకీయం చేయడం చేత కావట్లేదు. అంటే ఇక్కడ ఈయన ఉత్తరాంధ్ర వ్యక్తి కాబట్టి వాసుపల్లి గణేష్ ఆల్రెడీ ఆయన వచ్చేస్తే ఇంకా మిగిలింది 3 విశాఖ నుంచి, ఇంకా శ్రీ మొత్తం ఉత్తరాంధ్రలో చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు నాకు తెలిసి అలాగా రాకపోవచ్చు, అధ్యక్షుడు కూడా కాబోతున్నాడు కాబోతున్నాడు రాకపోవచ్చు. మేబీ అందుకే ఇస్తున్నారేమో ఉత్తరాంధ్రని కాపాడుకోవడానికి టీడీపీ అన్న ఇస్తుందేమో. ఇంకా శ్రీకాకుళం ఆయన బెందాలం అశోక్ ఉన్నారు, ఆయన కూడా వస్తారని. అంటే ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే ఇంక మరి ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు మినహాయించేద్దాం, ఇంకా ఓవరాల్ గా టీడీపీ ఖాళీ అయిపోతుందా? ఒకవేళ అదే కనిపిస్తే ముందస్తుగా ఎందుకు టీడీపీ మేబీ అదే వ్యూహం ఏమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే 5 ఎమ్మెల్యే నేను కాకుండా 4 అన్నాడు, నాతో 4 అంటే వైజాగ్ వాళ్ళు ఒక్కళ్ళే వస్తారు, నేను కాకుండా 5 అంటే ఉత్తరాంధ్రలో మొత్తాన్ని ఖాళీ చేయడం, తద్వారా ఇక్కడ సంకేతం ఇవ్వటం ఏది అక్కడికి క్యాపిటల్ రానియట్లేదు కాబట్టి మేము ఇటు వస్తున్నాం అనే పాయింట్కి రావడం. అలాగయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది, అప్పుడు బెందాళం అశోక్ కూడా రావాలి, లేదంటే తూర్పు గోదావరి వాళ్ళు ఎవరన్నా రావాలి. వీళ్ళ ముగ్గురునే కాకుండా తూర్పు గోదావరి వాళ్ళకి కూడా అక్కడ ఫీలింగ్ ఉంది కదా, తూర్పు గోదావరి నుంచి అటంతా ఉత్తరాంధ్ర ఫీలింగ్ ఉంటుంది, మన వెస్ట్ గోదావరి నుంచి ఇటు కాస్త కోస్తా ఫీలింగ్ ఉంటుంది, అమరావతి ఫీలింగ్ కొంతవరకు ఉంటుంది, ప్రకాశం నుంచి అటుకు వచ్చేటప్పటికి మళ్ళీ అటుకుపోతుంది. అంటే అంతా కాదు 90% అట్లాంటి ఆలోచన ఉంటుంది, కర్నూలు కాన్సెప్ట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్లో మేబీ అటోళ్ళన్న అయి ఉండాలి, శ్రీకాకుళం బెందాలం అశోక్ అన్న అయి ఉండాలి, లేదా ఇటు ఈయనన్న అయి ఉండాలి. అంటే వీళ్ళు ఎందుకు అంటే ఇది ఒక ఏదో అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ముందే తీర్మానం చేస్తున్నారు గంటా శ్రీనివాస్ గారి టైం, వీళ్ళందరూ ఖాళీ చేయాలనుకుంటున్నారా టీడీపీని? ఒకవేళ అదే కనుక జరిగితే ఎందుకు టీడీపీ సిద్ధం కాకపోతుంది, వాసుపల్లి గణేష్ గారిని ఎందుకు ఆపుకోలేకపోయింది? చాలా గ్యాప్ వాళ్ళ ఆపుకోవడానికి, ఇదివరకు ఆయనట్టా ఆపుకోలేకపోయాడు, ఇప్పుడు ఈయనైనా అంతే. పవర్ అనేటువంటిది ఇక్కడ ఒక సోర్సు, ఇక్కడ ఒకటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు జనాలు, అంటే ఈ ఎమ్మెల్యేలు, అంటే జనంలో తిరుగుతూ ఉండటం, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉండడం, అది పరిష్కరించడానికి ప్రయత్నించడం, అట్లాంటి వాళ్ళు నిజమైన పబ్లిక్ ఫిగర్స్ ఉండేవాళ్ళు. పెద్దలు అప్పట్లో పుచ్చలపల్లి గారైనా లేకపోతే గౌతులచ్చన్ గారైనా ఎవరైనా, ఈవెన్ గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు జనంలో ఉండేవాళ్ళు, సుబ్రాజు గారిని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. సెకండ్ ఫేజ్లో అప్పట్లో ఏంటంటే వీళ్ళకి కాస్త సహాయం చేసేవాళ్ళు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు. సెకండ్ ఫేజ్లో వ్యాపారవేత్తలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్యే టికెట్ తీసుకుని. థర్డ్ ఫేజ్లో పారిశ్రామిక వ్యాపారవేత్తలే లైన్లోకి వచ్చారు. దాంతో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది, రాజకీయమా వ్యాపారమా అంటే వ్యాపారం ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. ఇవాళ జగన్ దగ్గర నుండి టీడీపీకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి, ఇవాళ వైసీపీ నుంచి ఇదే టీడీపీ నుంచి వైసీపీకి వస్తున్న వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు. అంటే ఎప్పుడైతే వ్యాపారము పరిశ్రమలు ఇట్లాంటి ఉండి రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళని స్పాట్ పెట్టడానికి ఒక ఛాన్స్. ఇప్పుడు జగన్ ఎలా స్పాట్ పెట్టింది సోనియా, ఆర్థిక చిక్కులు పెట్టింది, ఆయన వ్యాపారాలు ఆపేసింది, రకరకాలు చేసింది, కాకపోతే నిలబడ్డాడు తట్టుకున్నాడు. అందరట్టగా ఎవడికో ఒప్పుకుంటుంది, అంత పబ్లిక్ ఫిగర్ కూడా కాలేరు కదా, కాబట్టి ఏమవుతుంది వీళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అంతా ఈ అనేసి వదిలేసుకుంటారు, చేరిపోతారు. చేరిన తర్వాత ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ టైంలో టికెట్ రావట్లేదు అనుకోండి, మళ్ళీ టీడీపీలోకి వెళ్తారు. ఇక్కడ డబ్బు ఉన్నోడికే ఇస్తారు టికెట్. ముందు బొజ్జగింపుల పర్వం అనేది ఒకటి జరిగేది, వంశీ గారిని కూడా ఈవెన్ ముందు బొజ్జగించారు, ఆయన కూడా ముందు నేను వెళ్ళట్లేదు ఇదే పార్టీలో ఉంటున్నానని ప్రకటించిన మనిషే, తర్వాత 2 రోజు 3 రోజు ఆయన బయటకు వచ్చేసారు. కానీ ఇప్పుడు ఆ బొజ్జగింపుల పర్వం అనేది కనిపించట్లేదు టీడీపీలో అనేది. అంటే దాంట్లో వైసీపీ టాక్టిక్స్ ఒప్పుకోవాలి ఈ ఇష్యూలో. అప్పట్లో వంశీది వచ్చేటప్పటికి తను అసంతృప్తి వ్యక్తం చేయగానే వీళ్ళు పంపించారు,
అదేదో ఆయనకి డబ్బులు కొంత కట్టాల్సింది ఉందంటే కట్టారన్నది కూడా ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో, మీరు ఓడిపోయిన ఎమ్మెల్యేలకేమో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకేం డబ్బులు ఇచ్చారు, మాకేం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మేమేమో అప్పులు చేసాము, ఈ అప్పులకి ఇప్పుడు అధికార పక్షంలో ఉంటే ఏమైనా కాస్త కాంట్రాక్ట్లో 4 రూపాయలు వస్తాయి కాబట్టి మేము వాటికి పోతున్నామని చెప్తే, వాళ్ళందరిలో ఎవరైతే బాగా బాధితులు ఉన్నారో వాళ్ళకి తలా 50 లక్షలు 25 లక్షలు డబ్బులు అరేంజ్ చేశారన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. అయినా కూడా తర్వాత వంశీ వచ్చారు అంటే డబ్బులు తీసుకుని వచ్చేసారా లేకపోతే అసలు డబ్బులు తీసుకుంటున్నారన్నది వీళ్ళ మీద ముద్రేశారా అనేది మాత్రం తెలియలేదు. ప్రచారం మాత్రం అది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈయన అసలు బయటికే చెప్పలే. ఇక్కడ వైసీపీ టాక్టీస్ ఏంటంటే ఈసారి ఇందులో సక్సెస్ అయింది, అందరూ గంటా కేసు చూస్తున్నారు, గంటా కేసు చూస్తుండగా అకస్మాత్తుగా వాసుపల్లిని లైన్లోకి తెచ్చారు వీళ్ళు. ఇది మాత్రం అనూహ్యమైనటువంటి స్ట్రాటజీ. తెలుసుంటే టీడీపీ మాట్లాడి ఉండేది ముందుగా. అసలు ఇప్పుడు కరణం బాలరామ అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారు, పంపించారు కదా మాట్లాడడానికి, కానీ ఆయనకి ఎష్యూరెన్స్ ఇవ్వలేదు గుట్టిపాటి ప్లేస్లో ఇస్తానని వాళ్ళ అబ్బాయికి ఇవ్వలేదు కాబట్టి తను వైసీపీకి వచ్చేసాడు. అట్లాగా బేరం మాట్లాడటం అయితే ఇక్కడ జరగల. అట్లాగే ఇప్పుడు ఆ కాన్సెప్టే ప్రధానం. అంటే ఇందులో టీడీపీ స్వయంకృతాపరాధం ఏమో చూడొచ్చా, చేజార్చుకోవడం ఎమ్మెల్యేలు, ఇదంటే చేజారిపోవడం. అట్లా అనడానికి ఏం లేదు, స్వయంకృతం ఏముంటుంది, వాళ్ళు కావాలని చేసిన తప్పేం లేదు. ఇంత కీ టైంలో కూడా గెలిచారు వాళ్ళు అదే సీటు అదే పార్టీ తరఫున. అట్లాంటప్పుడు టీడీపీ తప్పే ఉంటుంది. పో ఇప్పుడు 3 రాజధానుల గురించి కాదన్నది అర్థమే, 3 రాజధానుల గురించి అయ్యి ఉంటే మీరు అన్నట్టు టీడీపీ తప్పు అవుతుంది. ఇది 3 రాజధానులు ఎవ్వరం కాదు, తమ రాజకీయ అవసరాల కోసం వెళ్తున్నారు అక్కడ. అట్టండప్పుడు టీడీపీ తప్పు ఎట్లవుతుంది, వీళ్ళది తప్పడం లేదు, వీళ్ళ అవసరం అక్కడ ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు దానికి. కాకపోతే ఈ సెంటిమెంట్ని కాస్త అది అది ఆ సెంటిమెంట్ని రైజ్ చేయడం కూడా ఇలా జాత కావట్లేదు. ఏది ఉత్తరాంధ్ర సెంటిమెంట్, రాయలసీమ సెంటిమెంట్ రైజ్ చేయడం కూడా ఇలా జాత కావట్లేదు. కాబట్టి ఇది వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారడమే తప్పించి ఏదో దేశ సేవ కోసం ప్రజాసేవ కోసం అయితే కాదు. ఇప్పుడు 4 వచ్చేసారు, ఇంకో 4 అనుకున్నట్టు వచ్చేస్తే ఇంకా టీడీపీ అయిపోయినట్టేనా, ప్రతిపక్షాలు ఏముండదండి, అందరూ వెళ్ళిపోయినా, ప్రతిపక్షాలు కోల్పోయినట్టేనా, అది ఎట్లా ఉంటది, అది అది అప్పుడు నైతిక విలువలు వీళ్ళు వదిలేసినట్టు అవుతుంది. ఇప్పుడు అనర్హత ఏంటంటే వాళ్ళు రాజీనామా చేస్తే అప్పుడు ఇది వస్తుంది. వాళ్ళు టీడీపీ తరపునే ఉంటారుగా రికార్డుల్లో. అవును, రికార్డుల్లో ఉన్నప్పుడు ఎట్టా కుదురుద్ది. ఇవాళ ఉన్న మన ఈ చట్టాల ప్రకారం, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 2/3 చీలాల. టూ థర్డ్ కాదు కదా వీళ్ళు ఉండేది, 1/3. 1/3 చీలితే వీళ్ళని ప్రత్యేకంగా గుర్తింపు కావాలని అడిగినప్పుడు కాదు, అదే అనేది ఇక్కడ 8 మంది వస్తే యాజ్ ఫర్ రికార్డ్ అయితే వీళ్ళకి 8 మంది తగ్గారు కాబట్టి 23 నుంచి వీళ్ళు ఇది రావాలి, ప్రతిపక్ష హోదాగా పోవాలి. కానీ రికార్డెడ్గా వాళ్ళు అక్కడ చెప్పరుగా మేము ఇందులోకి మారామని, మారవేరమని చెప్తే కనుక రికార్డెడ్గా వాళ్ళందరినీ డిస్మిస్ చేయమని అడగచ్చు, వీళ్ళు అనర్హత వెయిట్ అయ్యమనొచ్చు. ఎందుకు స్పీకర్ అయ్యారు, స్పీకర్ మరి నైతిక విలువలు అది జనాల ముందు చర్చకు వస్తుంది కదా, ఖచ్చితంగా అదే వేస్తారా వేయలేరు కదా, వేయకపోతే ఏమవుతుంది, జనాల ముందు శాంతం ఇది అవుతుంది. కాబట్టి అనధికారిక అనర్హత వేటు వీళ్ళు అంతే, అంతేగాని అధికారికంగా మాత్రం ఆయనే ప్రతిపక్ష నాయకుడుగా ఉంటారు. 2/3 చీలితే మాత్రమే ప్రతిపక్ష హోదా కోల్పోద్ది. అయినా కోల్పోయినా ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో పోయింది, ఏమన్నా బట్టి విక్రమార్కే ఏమైనా దక్కువది అన్నాడా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా అయిపోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే సరే అక్కడికి ఇది అయ్యారు అనుకోండి, ఇక్కడ ఏమైనా ఇలా పడితే రాజీనామాలు చేయకుండా వైసీపీలో చేరిపోవడానికి అవకాశం ఉంటది కదా, ఏది 2/3 అయితే కనుక అవుతుంది, రాజీనామాలు చేయకుండా కండువా అప్పుడు టీడీపీకి ఏం కాదంటున్నా. టీడీపీ శాంతం మూసేసుకోవడం లాంటివన్నీ ఉత్తుక్తి ఫీలింగ్. ఇప్పుడు 40% ఓట్లు సాధించినటువంటి పార్టీ అంత గబక్కన మూసేసుకునేది ఏముంటుంది. కాకపోతే ఏంటంటే 2004-2009 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, 2004-2009 మధ్యలో టీడీపీ వాళ్ళు చాలామంది వైసీపీకి అప్పుడు కాంగ్రెస్కి పోయారు. అక్కడ తెలుగుదేశం ఫెయిల్ అయింది ఏంటంటే ఆ టైంలో ఎవరైతే పోయారో ఆ ప్లేస్లో బలమైన నాయకుల్ని తయారు చేయడంలో ఫెయిల్ అయింది, పట్టించుకోవాలి చివరిదాకా. దానివల్ల చివరిలో నామకే వస్తే ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేశారు, అది దాని ఇంపాక్ట్ ఏమైంది, ఓడిపోయింది 2009. అంటే కాంగ్రెస్కి పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్లో బలమైన వాళ్ళని తయారు చేసుకోలేకపోవడం వల్ల విఫలమైంది. ఇప్పుడు అది వీళ్ళకి పాఠం ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళైతే ఈ టైం ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే చేసుకుంటే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎంగేజ్ చేయకపోయినా ఏ పారిశ్రామికవేత్త, ఏ కోటీశ్వరుడు, ఏ వ్యాపారస్తుడో వీళ్ళు వస్తారు కదా ఇక్కడికి. అయితే టీడీపీ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాపారవేత్తల్ని, పారిశ్రామికవేత్తలు ఇంక్లూడింగ్ టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా వ్యాపార పారిశ్రామికవేత్తలకి అవసరమైతే
ఆ మిగతా ఇవ్వండి కార్పొరేషన్లో గిర్పొరేషన్లో. ప్రజలలో తిరిగేటువంటి వాడిని ముందు పెట్టి వాళ్ళకి వెనకాల ఖర్చు పెట్టే విధంగా వ్యాపారస్తుని పెట్టండి. అలా కాకుండా డైరెక్ట్గా వీళ్ళైతే చెరిష్మాటిక్ క్యారెక్టర్లు కాదు వీళ్ళు. ఇప్పుడు గణేషు చెరిష్మాటిక్ క్యారెక్టరు, రామకృష్ణ చెరిష్మాటిక్ క్యారెక్టరు, ఘంటా శ్రీనివాసరావు చెరిష్మాటిక్, అంటే చెరిష్మాటిక్ అంటే రాష్ట్రమంతా కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో పాపులర్ లీడర్లే. ఇలాంటి వాళ్ళు పోతే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఒక వ్యాపారవేత్తని డబ్బులు ఉన్నోని పెడితే నీ పార్టీ ఇమేజ్ వాడు గెలుస్తాడు కానీ అడిగి మాట్లాడడం రాదు, ఏం చేయడం రాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడులాగా మాట్లాడగలిగిన టీడీపీలో ఎంతమంది ఉన్నారు? పయ్యావుల కేసు మాట్లాడగలడు, అచ్చెన్నాయుడు మాట్లాడగలడు, ఈయన బుచ్చ చౌదరి మాట్లాడగలుగుతాడు. మిగతా వాళ్ళు అవన్నీ కూడా ఉత్తు తినే కదా, ఉన్నా కూడా ఉన్నారు బట్ అంత స్ట్రాంగ్ కాదు. అట్లాంటి దానివల్ల ఏమవుతుంది నీకు, ఇదివరకు చూడండి మనకు అసెంబ్లీలో ఒక్కొక్క సెటైర్ ఒక్కొక్క ఎమ్మెల్యే వేస్తూ ఉంటుంటే ఒక మంచి బౌన్సింగ్లు ఉండే, మంచి బౌన్సర్లు పడతా ఉండే. ఇప్పుడు అట్లుంది అసలు అసెంబ్లీ. అలా ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటుంది, అంతేగాని వన్ సైడెడ్ పాలిటిక్స్ ఈ కొడితే అంతా బ్యాటింగే, లేకపోతే బౌలింగ్ అన్ని వికెట్లు పడగొడతా ఉంటుంటే క్రికెట్ మీదే పెచ్చబోతుంది. ఇదైనా అంతే చూద్దాం. మొత్తానికి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది వైసీపీలో కదా, ఎంతవరకు నిజం అవుతుంది చూడాలి. ఇది వెల్ క్యాచ్ పాయింట్.